అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్నా ఈ పల్లెవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 లోకి 13వ కంటెస్టెంట్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు. ఒక ఏవి రూపంలో తన గురించి పూర్తిగా వివరించారు. అయితే ఆయన తండ్రిని నీ కొడుకు ఏం చేస్తాడంటే బావికాడుకు పోతాడని చెప్పారంట. అయితే ఊర్లో చాలా మంది దాన్ని చిన్నచూపుగా చూశారంట. కానీ నేను రైతుగా ఉంటాను, నీ వెంటే ఉంటానంటూ తండ్రికి మాటిచ్చాడంట. ఒక రైతు పడే బాధ ఎలా ఉంటుందో అది ఒక రైతు కొడుక్కే తెలుస్తుందంటూ ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా కూడా ఒకరి కింద బతకాలి, అదే రైతైతే ఇక్కడ మన పని మనం చేసుకుంటూ మనకి మనమే రాజు అంటూ ఈ పని చేసిన వల్ల నలుగురు కడుపు కూడా నిండుతుంది అంటూ పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యారు. మొదట్లో కొన్ని ఫోక్ సాంగ్స్ చేశారని, 7 లక్షల రూపాయలు తనను నమ్మించి తన ఫ్రెండ్స్ మోసం చేశారని, అయితే నా వెంట నమ్మకంతో మా నాన్న ముందుండి భరోసా ఇచ్చాడంటూ మొదట్లో బిగ్ బాస్ కి వెళ్తానంటూ వీడియో పెడితే మొదట్లో ఊర్లో వాళ్ళందరూ నన్ను విక్రించారు, నువ్వేమి బిగ్ బాస్ కెళ్తావరంటూ ఎగతాళి చేశారు, నిన్నెవడ్రా రాణిస్తాడంటూ చీపుగా మాట్లాడారు. మరికొంతమంది సపోర్ట్ చేశారు. ఈ రోజు ఇంతమంది సపోర్ట్ చేయడంతో ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానంటూ ఎమోషనల్ అయ్యారు పల్లవి ప్రశాంత్. అయితే ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో నాగార్జున్ కి తన బియ్యం మట్టి కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ విషయం చూసిన నాగార్జున, బిగ్ బాస్ కి నువ్వు రావాలంటూ వీడియోలు చేసావు కదా, అవి కూడా చూశానంటూ నాగార్జున్ చెప్పారు. అయితే ఈ వీడియోలు చేసేటప్పుడు చాలా మంది నీ వెళ్ళ కాదు, నువ్వు బిగ్ బాస్ కి ఏం వెళ్తావంటూ ఎగతాళి చేశారు, కానీ నేను ప్రయత్నించి ఇక్కడ వరకు వచ్చాను సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సందర్భంలో ఒక మిర్చి మొక్కనిచ్చి దీనికి నువ్వు ప్రతిరోజు నీళ్లు పోసి పెంచాలి, ఈ మొక్కకు మిర్చి పుడితే నీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అదే కనుక ఈ మొక్క వాడిపోతే నీకు పనిష్మెంట్స్ ఉన్నాయంటూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు నాగార్జున. అప్పటికే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీ, టేస్టీ, తేజ, ఆటా, సందీప్ ఇలా అందరూ పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించావంటూ బాగా రిసీవ్ చేసుకున్నారు.